కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మంచినీటి కాలువలో పేరుకుపోయిన తూడు తొలగింపులో నిర్లక్ష్యం. మహాశివరాత్రి సందర్భంగా గుడివాడలో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వచ్చే నెల 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడ రానున్నట్లు గుడివాడ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీ లబ్ధిదారులకు అందజేయుచున్నారని, ఎమ్మెల్యే కొడాలి నాని జిల్లా కలెక్టర్ ద్వారా సమాచారం అందిందని ఆయన తెలిపారు. కార్పొరేషన్ స్థాయిలో గుడివాడ పట్టణానికి 8000 టిట్కో ఇళ్లు రావడం గర్వకారణమని, ఇప్పటికే 5500 మందికి లోన్ ఇప్పించడం కానీ రిజిస్ట్రేషన్ చేయడం కానీ జరిగిందన్నారు. మిగిలిన లబ్ధిదారులకు సీఎం గుడివాడ రాకముందే అందరికీ లోన్లు రిజిస్ట్రేషన్ల పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ రివ్యూ మీటింగ్ను తెలిపారని కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. గుడివాడ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలండి. నా పేరు మురళీకృష్ణ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. మనకి వచ్చే నెల 22వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి టిట్కో హౌసింగ్ జగనన్న కాలనీ సంబంధించింది వస్తారని చెప్పిన ప్రాథమికంగా మనకి సమాచారం కలెక్టర్ గారి ద్వారా, గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సమాచారం అందింది. టిట్కో హౌసింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోని కార్పొరేషన్ స్థాయిలో ఉన్నంత మందికి 8000 పైగా మనకి టిట్కో హౌసింగ్ అనేది మన గుడివాడ మున్సిపాలిటీకి రావటం జరిగింది. దాంట్లో బెనిఫిషియర్స్ అందరం కూడా, ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ అందరం కూడా ఇప్పటికే 5800 మందికి మనం లోన్ ఇప్పించడం కానీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఎలిజిబుల్ వాళ్ళు కూడా ఈ నెల రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చే లోపుగా కంప్లీట్ చేయాలని చెప్పని కలెక్టర్ గారు కూడా రివ్యూ మీటింగ్ ప్రతి వారం కూడా పెడుతూ ఉన్నారు. జాయింట్ కలెక్టర్ గారు కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా బ్యాంకర్స్ ఎవరైనా ఇంకా లోను ఇవ్వాల్సిన వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూడా లోన్ ఇప్పించమని, అట్లాగే రిజిస్ట్రేషన్స్ కూడా ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కూడా రిజిస్ట్రేషన్స్ కూడా జరగాలని చెప్పని ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నాము. గ్రౌండ్ లెవెల్లో కూడా బెనిఫిషియర్స్ని బ్యాంక్ 75% లోన్లు టిట్కోకి బ్యాంకర్స్ ఇచ్చారు. మిగతా 25% అమౌంట్ టిట్కోకి వెళ్ళాలంటే కంపల్సరీగా మార్టికేజీ బెనిఫిషియరీ బ్యాంక్ వాళ్ళు చేయాల్సి ఉంది. కాబట్టి అది కూడా యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని చెప్పని అందరం కూడా సమాయత్తం అవుతూ ఉన్నాము. ఈ టిట్కో పక్కనే అతిపెద్ద జగనన్న కాలనీ కూడా మనకి ఉన్నది. 4000 హౌస్ సెట్లు కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాం. బెనిఫిషియరీస్ అంతా కూడా 150000 రూపాయలు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫ్రీగా మనకి ఇస్తూ ఉన్నారు. అట్లాగే బెనిఫిషియరీ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు ఏదన్నా మెప్మా గ్రూప్లో కానీ డ్వాక్రా గ్రూప్లో ఉండుంటే 30000 రూపాయలు వాళ్ళు కూడా ఇప్పిస్తున్నారు. అలాగే గృహలక్ష్మి కింద కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి 30000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఇచ్చి వారికి సొంత గృహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఉద్దేశంతో కూడా జరుగుతూ ఉంది. మనకి 6 బ్లాక్స్ ఉన్నాయి. మనకి 6 బ్లాక్లను కూడా మనం ఇన్ఛార్జీలుగా పెట్టున్నాము. ఒక్కొక్క బ్లాక్ ఇద్దరిని, ఒక ఎమ్యూనిటీ సెక్రటరీని, ఒక ప్లానింగ్ సెక్రటరీని కూడా పెట్టున్నాము. అట్లాగే అన్ని వార్డుల్లో ఉన్న ఎమ్యూనిటీ సెక్రటరీ, సచివాలయ స్టాఫ్ కూడా బెనిఫిషియర్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఉన్న ఇబ్బందులు ఏదైనా ఆర్థికంగా ఉండుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో వాళ్ళని చేర్పించడం, లేకపోతే గ్రూపులో ఉన్న వాళ్ళని బ్యాంక్స్ తీసుకెళ్ళి మెప్మా వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు అది కూడా మనం చేస్తూ ఉన్నామన్నది. తర్వాత మనకి ఈ హౌసింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి, ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఐటమ్ కాబట్టి అది కూడా మనకి వచ్చేది కూడా వేసవకాలము. ఈ 3 నెలలు కూడా కీలకమైన కాబట్టి ఈ హౌసింగ్ అనేది కొంచెం మోస్ట్ ప్రయారిటీ. వర్షాకాలం వచ్చిందండి, మన అంత స్పీడ్గా చేయలేం కాబట్టి ఈ 3 నెలలు కూడా లబ్ధిదారులందరూ కూడా మీకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఇప్పించడం, తర్వాత మనకి హౌసింగ్ తర్వాత మన స్టాఫ్ అందరూ కూడా సమిష్టిగా మీకు హెల్ప్ చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తూ ఉంటాము. ఒకసారి బెనిఫిషియర్స్ ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఒకసారి కాలనీకి వెళ్ళి చూస్తే చాలా మంచిగా కడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది బెనిఫిషియర్స్ని కూడా మోటివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెనిఫిషియర్ని ఒకసారి మీ కాలనీకి వెళ్ళి మా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఎమ్యూనిటీ సెక్రటరీలు, అడ్మిన్లు కూడా మీరు కూడా ఒకసారి చూడాలని చెప్పని
కోరుతూ ఉన్నాను. మన ఇటిట్గో హౌసింగ్ జగనన్న కాలనీది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, బెనిఫిషియర్ అందరూ కూడా కోరుతూ ఉన్నాను. అట్లాగే మన పట్టణంలో పారిశుద్ధ్యం సంబంధించిన కూడా కొన్ని కొన్ని మనం అలాగే మనం స్టాఫ్ని తర్వాత ఏమో క్లాప్ కింద మోపే వాహనాలు కూడా మనకి ఉన్నాయి. మనకి ఇంకా ప్రతిరోజు ఉదయం పూట చెత్తన సేకరించే కార్యక్రమాన్ని, అట్లాగే మనకి ఇక్కడ మనకి స్టాఫ్ 190 మంది కూడా మనకి ఉన్నారు. వాళ్ళని తర్వాత ఏమో మన వాహనాలు ఉపయోగించుకుని చెత్తను క్లీన్ చేయటం కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా రేపు పొద్దున వచ్చేది కూడా వర్షాకాలం కాబట్టి ఈ 3 నెలలు కూడా ఆ సిల్ట్ని తీయడం కూడా ప్రాథమికంగా అది కూడా ఒక చేయాలని చెప్పని అవసరమైతే ఈ టౌన్ వీళ్ళ టౌన్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర కూడా తీసుకుని వాళ్ళని కూడా ఎంగేజ్ చేసుకుని మన స్పెషల్ ఆఫీసర్తో పర్మిషన్ తీసుకుని అవసరమైతే సిల్ట్ తీయాలని కూడా నిర్ణయం చేసుకుని కొంచెం గుడివాడని టౌన్ అంతా కూడా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పని, ప్రజలందరూ కూడా దాన్ని సహకరించాలని చెప్పని కోరుతూ ఉన్నాను. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలో ట్రాఫిక్ ను ప్రత్యేక క్రమ పద్ధతిలో నిర్వర్తించడం జరుగుతుందని గుడివాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. భీమేశ్వర ఆలయం వద్ద విధులు నిర్వహిస్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం 4 గంటల నుండే భక్తుల రాకపోకలకు, వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ స్టాపర్ బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలు ఏ విధంగా వెళ్లాలి, భక్తులు గుడిలో నుండి ఏ విధంగా బయటికి రావాలో తెలియజేయడం ద్వారా ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా భక్తుల పట్ల తాము కూడా సాదాసీదాగా వ్యవహరిస్తూ వాళ్ల మనోభావాల్ని కాపాడుతూ ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా తాము విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ భీమేశ్వర ఆలయానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ అధికారి వారి ఉత్తర్వుల మేరకు, అట్లాగే గుడివాడలో ఉన్నటువంటి డిఎస్పీ గారు శ్రీ ఎన్ సత్యానందం గారి ఆదేశానుసారం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ని ఒక ప్రత్యేకమైన క్రమ పద్ధతిలో నిర్వహించడం జరిగిందండి. దానివల్ల ఈ దేవాలయానికి విచ్చేసే భక్తులకు కానీ, మామూలుగా ఇతరత్ర ప్రయాణాలు చేసే ప్రయాణికులు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండే ఒక పటిష్టమైన ప్రణాళిక ప్రకారం ట్రాఫిక్ స్టాపర్స్ బోర్డ్స్ని ఏర్పాటు చేస్తూ ప్రజలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా గుడిలోంచి మళ్ళీ బయటికి రావాలనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికలతో చేయటం వల్ల ఇక్కడ వచ్చే ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు విశిష్టమైన సేవలు అందించడం జరిగిందండి. దాని ద్వారా ఇక్కడికి విచ్చేసే భక్తులు ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ సుఖంగా ప్రయాణం సాగిస్తున్నారు. అట్లాగే భక్తుల పట్ల మేము కూడా చాలా సాదాసీదాగా ప్రవర్తిస్తూ వాళ్ళ మనోభావాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విధి నిర్వహణలో మేమందరం పాల్గొన్నామండి. ఈ విషయాలన్నింటిని కూడా గుడివాడ ప్రజలు అర్థం చేసుకుని కొద్ది దూరంలో వారి వారి వాహనాలను ఆపుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ గుడికి రావటం ద్వారా ఈ ట్రాఫిక్ నియంత్రించడం సాధ్యపడింది. మహాశివరాత్రి సందర్భంగా గుడివాడలో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. తెల్లవారుజాము నుండే భక్తులు సంధ్యా స్నానం ఆచరించి ఆలయాలకు చేరుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బోలా శంకరుణ్ణి దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు వెంట తెచ్చుకున్న పాలతో శివలింగాలకు అభిషేకం చేశారు. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బంటుమిల్లి రోడ్డులోని గంగా పార్వతీ సమేత భీమేశ్వర ఆలయ ఈవో మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఈరోజు శనిత్రయోదశి కావడంతో భక్తులు తైలాభిషేకాలు నిర్వహించారన్నారు. ఒక భక్తుడు ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఉచితంగా మిరియాల పాలు పంపిణీ చేశారని, భక్తులకు ఉచితంగా ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని, రాత్రికి స్వామివారికి అమ్మవారికి దివ్య కళ్యాణ మహోత్సవం, స్వామివారికి లింగోద్భవ అభిషేకం జరుగుతుందన్నారు. ఒకరోజు ముందు నుంచే శివనామంతో మారుమోగుతోంది. శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంగా పార్వతీ సమేత భీమేశ్వర ఆలయం విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. అభిషేకాలు చేస్తూ శంభో శంకర, భోళా శంకరుణ్ణి కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. ఎలా
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బండిమిల్ రోడ్ వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. అలాగే ఈరోజు శని త్రయోదశి కూడా ఉండడం కారణం చేత శని త్రయోదశి కూడా స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో అభిషేకం తైలాభిషేకం నిర్వహిస్తున్నాం. అలాగే భక్తులు కావాల్సిన ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయిస్తున్నాం. క్యూ లైన్లు తర్వాత గుడి కూడా ఈ కన్స్ట్రక్షన్లో ఉంది. కొన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కాబట్టి భక్తులకు ఎటువంటి అసర్కం కలగకుండా అన్ని జాగ్రత్త వహించి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. పొద్దున్నుండి ఉదయం 4 గంటల నుంచి ఇప్పుడు వరకు ఒక భక్తులు రామకృష్ణ అనే భక్తులు భక్తులకి మిరియాల పాలు అందజేయడం జరిగినది. అలాగే స్వామివారి ప్రసాదం ఫ్రీ ప్రసాదం అందజేస్తున్నాం. అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకి స్వామివార్లకి అమ్మవార్లకి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 11:30కి స్వామివారికి లింగోత్పకాల అభిషేకం జరుగుతుంది. కావున భక్తులెల్లరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రకారు గారని కోరుతున్నాం. ఏం చేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎంత అదృష్టం అంటే ప్రజలకి భక్తులకు కానీ ఈరోజు శని త్రయోదశి మహాశివరాత్రి శివరాత్రి ఈ మూడు కూడా కలగజేసి మరి భక్తులందరూ కూడా ఈ రోజున దివ్య దర్శనం ప్రసాదించాడు. ఇప్పటికే భక్తులు కనీసం 1,25,000 మంది భక్తులు దర్శనం జరిగింది. ఇంకా కూడా ఇంకా సుమారుగా 15,000 మందికి కూడా దర్శనం కూడా చేర్చడానికి కూడా అధికారులు కానీ అలాగే
కమిటీ వారు గాని దగ్గర నుండి కూడా దర్శనం చేయిస్తున్నారు. అలాగే ఒక భక్తుడు శివరామకృష్ణుని భక్తుడు ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మరి మిరియాల పాలు ఇవ్వడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీతర్పుడు మాధర్పుడు కూడా ఆయుర ఆరోగ్య అష్టోత్సవ కళాశాలను కోరుతున్నాము. అలాగే ఒక లింగి పంచి కట్టి అలాగే నుంచుకుంటూ మా చందల హరిరాంబాబు గారు చైర్మన్ గారు కూడా ఈరోజు ఎంతో కష్టపడి మరి వీళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు. ఆయనకు కూడా మరి మీ తరఫున శుభాకాంక్షలు అందజేస్తూ ఆ అమ్మవారి అవకాశం ఇచ్చిన వారికి నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. సుప్రీంకోర్టు ఆదాని అనే వ్యక్తిపై విచారణకు కమిటీ వేస్తామని ప్రకటించిందని, ఆ కమిటీలోని పేర్లు ప్రభుత్వమే సీల్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేయగా దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం మంచి పరిణామంగా భావిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కామ్రేడ్ సుందరయ్య భవన్లో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో అదానీ మీద విచారణ కమిటీ వేయాలని స్టాండింగ్ కమిటీ ఆదేశించిన ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ అదానీ వ్యవహారం ప్రభుత్వానికి తెలియదన్నట్టు పక్కకు పోయిన పరిస్థితి ఉందనన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు అదానీ వ్యవహారంపై అతను చేసిన అవినీతిపై కమిటీ వేయమని ప్రతిపాదిస్తే పార్లమెంటులో ప్రధాని ఆ విషయాన్ని పక్కదారి పట్టించి రకరకాల మార్గాలు చేసే సందర్భంలో సుప్రీంకోర్టు ప్రభుత్వం ఇచ్చిన సీల్ కవర్లోని పేర్లను తిరస్కరించి తామే కమిటీ వేస్తామని ప్రకటించడం మంచి శుభ పరిణామం అన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు అదానీ వ్యవహారం మీద విచారణకు కమిటీ చేస్తానని ప్రకటించింది. కానీ ఆ కమిటీ కూడా ప్రభుత్వమే సీల్ కవర్లో పేర్లు ఇవ్వటం, దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం మంచి పరిణామంగా భావిస్తున్నాం. పార్లమెంటు సమావేశాల్లో ఈ అదానీ అవినీతి మీద వాళ్ళు విచారణ కమిటీ వేయమంటే, స్టాండింగ్ కమిటీ వేయమంటే ప్రభుత్వం మేఘమేషాలు లెక్కబెట్టి అదానీ వ్యవహారం ఏదో ప్రభుత్వానికి తెలియదు అన్నట్టు పక్కకు తోసిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టు ప్రభుత్వం ఇచ్చిన సీల్ కవర్లో పేర్లు ఇస్తే ఆ పేర్లు తిరస్కరించడం అంటే ఒక మంచి పరిణామంగా భావించాలి. ఎందుకంటే పార్లమెంటు ప్రజాప్రతినిధులకు ఎన్నికైన పార్లమెంటు ప్రతిపక్ష సభ్యులందరూ కలిసి ఈ అదానీ వ్యవహారాన్ని, దాంట్లో జరిగిన అవినీతిని దాని అంతా బయటకు తీయటానికి వాళ్ళు ఒక స్టాండింగ్ కమిటీ ఏమంటే పార్లమెంట్లో ప్రధాని గారు మాట్లాడుకోకుండా దాన్ని పక్కదారి పట్టించడానికి రకరకాల మార్గాలు చేసే సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు కూడా సీల్ కవర్లో ప్రభుత్వం ఇచ్చిన సీల్ కవర్లో ఇచ్చిన పేర్లను తిరస్కరించి మేమే కమిటీ వేస్తాం అని ప్రకటించడం మంచి విషయంగా భావిస్తూ అదానీ అవినీతి మీద ప్రజలు ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల్లో అదానీ ఎలా స్టెప్ స్టెప్లుగా ఎదిగి ఈ దేశ ప్రపంచంలోనే 1 స్థానానికి ఎట్లా వెళ్ళాడు, సంపదను ఎట్లా దోచిపెట్టాడు మా నరేంద్ర మోడీ అనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఈ దేశంలో ప్రజల మీద అనేక రకాలుగా పన్నులు, జిఎస్టీ రూపాల్లో ట్యాక్సులు రకరకాలుగా వసూలు చేసి ఈ సంపదనంతా అదానీకి దోచిపెట్టిన పద్ధతి మనకి ఈ సందర్భంలో కనపడుతుంది. దాని మీద విచారణకి కమిటీ ఏమంటే భయపడే పరిస్థితిలో ఈరోజు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు అన్న న్యాయ విచారణ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం పంచాయతీ పరిధిలోని జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. వచ్చే నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుడివాడలో జగనన్న ఇళ్లను, అపార్ట్మెంట్లను లబ్ధిదారులకు స్వయంగా అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇంటి నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత డిసెంబర్ 21న జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయాల్సిన కార్యక్రమం వాయిదా పడడంతో ఎమ్మెల్యే కొడాలి నాని వచ్చే నెల 22న సీఎం జగన్ చేతుల మీదుగానే ఈ పంపిణీ చేయించాలని పట్టుబట్టడంతో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అధికారులు, లబ్ధిదారులు నిర్మాణ పనులకు కావాల్సిన వివిధ సామాగ్రి వేగంగా అందించేందుకు కృషి చేస్తున్నారు.
కరెంట్ లేదండి ఇక్కడ కరెంట్ సదుపాయం పెడతానన్నారు చెప్పాము కమిషనర్ గారికి పెడతానన్నారు కొద్దిలో ఇప్పుడు వాటర్ మొన్నటి వరకు ఆ వాటర్ కూడా తక్కువగానే వచ్చేది చెప్పేది కంప్లైంట్ పెట్టాక అది కూడా ట్యాంకర్లు పంపించారు ట్యాంకులు వస్తున్నాయి రోడ్లు కూడా ఇది చెప్పాక కొద్దిగా రోడ్లు వేస్తున్నారు ఇది ఇంతవరకు ఆ రోడ్లు లాగ పనులు కూడా జరగలేదండి ఇంకా చేయాల్సిన మధ్యలో రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్ద రోడ్లన్నీ వేసుకొచ్చారు లోపలి ఇప్పుడు వేస్తున్నారు చెప్తుంటే మనం ప్రతిదీ అదిగోండి అది ఆ సిమ్లో లేదు కదా అలా లేదు కదా అని చెప్తుంటే వేస్తున్నారండి అది కూడా వేసుకున్నాక మూడు నెలలు పూర్తి చేసుకోండి ఇప్పుడు చాలా రోజులు అయింది ఇచ్చేసి స్టార్ట్ చేసేయండి అంటున్నారండి ముందు మాత్రం ఇన్నోళ్ళ పరిస్థితి అయితే ఏం లేదండి మరి ఆ లోన్ ఇస్తున్నారు సబ్సిడీ కింద సిమెంట్ కట్టలు వేయిస్తున్నారు పొజిషన్ ఉంటే ఉన్న వాళ్ళు అయితే చేసుకుంటున్నారు లేకుంటే ఫౌండేషన్ వరకు లేపి వదిలేసుకుంటున్నారు అండి లేవండి ఆ సౌకర్యాలు చెప్తున్నాము మేము కూడా కంప్లైంట్ చెప్తున్నాము మెల్లంగా స్పందిస్తున్నారు అది ధాన్యాన్ని మిల్లుకు పంపించి తొలి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వారి ఖాతాలలో నగదు జమ కావకపోవడంతో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుడివాడ రైతు సంఘం జిల్లా నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ రోజు రైతు సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనవరి 10వ తేదీన ప్రభుత్వం రైతులకు నగదు విడుదల చేసినా ఇంతవరకు రైతుల అకౌంట్లో పడలేదన్నారు. రైతులు ట్రావెలింగ్ ఛార్జీలకు, హమాలీ ఛార్జీలకు, పైర్లకు కొట్టే మందుల ఖర్చులకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల బాధలను గుర్తెరిగి యుద్ధ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంఘం సీనియర్ నాయకులు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల్లోని కౌలు రైతులకు 1700 కోట్ల రూపాయలు బకాయి ఉందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రం వద్దకు వెళ్లి నిధుల కోసం వెళ్లినా కేంద్రం 1 రూపాయి కూడా విడుదల చేయలేదని, దీన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ కూడా రైతుల పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు తాము భావించవలసి వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కౌలు రైతులకు నగదు విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. రైతులు ధాన్యం తోలి కనీసం 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవటం రైతులు, కౌలు రైతులు చాలా ఇబ్బందులకు గురవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఎప్పుడో జనవరి 10వ తారీఖున విడుదల చేసిన అమౌంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఖాతాల్లో పడిన దాఖలాలు అయితే ఏం కనిపించలేదు. రైతులు హమాలీ ఛార్జీలకి, ట్రావెలింగ్ ఛార్జెస్కి, ఇంకా పైరుకి మందు కొట్టాలన్నా పైరుకి ఇంకా ఇతరేతర ఖర్చులు పెట్టి ఆ క్రాఫ్ తీసుకోవాలన్నా డబ్బులు లేక
అనేక ఇబ్బందులకు గురయవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తత్పర చర్యలు వెంటనే యుద్ధపాతిపరిగణ చర్యలు తీసుకొని వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవాల్సిందిగా మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే రైతులు ఆ డబ్బులు లేక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మెడల్లో ఉన్న పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఆ పైరుని కాపాడుకొని మందులు కొట్టుకొని హమాలా ఛార్జీలు కట్టి ట్రావెలింగ్ ఛార్జెస్ కట్టి డబ్బులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మన రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు గమనించి వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయవాల్సిందిగా మేము రైతు సంఘం తా మరీ డిమాండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధానం మీద విజయవాడలో సివిల్ సప్లై ఆఫీస్ దగ్గర రేపు సోమవారం ఉదయం 10 గంటలకు సామూహిక రాయబారం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గుడివాడ మరియు పరిసర ప్రాంత రైతులు కౌలు రైతులు విరివిగా వందలాదిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మేము రైతు సంఘం తరపున కోరుచు మరొకసారి అట్లాగే మద్దతు ధర కూడా కల్పించాలి రంగు మారిన నుంచి ఆర్బీకే సెంటర్లో బోర్డు పెట్టాలి ఏ ఏ రేటు కొంటున్నారో ఆ బోర్డు అనేది ఆర్బీకే సెంటర్లో నియమించాలి మిగులు ధాన్యాన్ని కూడా ఇంకా 40% కుప్పలు ఉన్నాయి వరి కుప్పలు ఆ ధాన్యాన్ని కూడా మిగులు ధాన్యం కూడా టైం ఎక్స్టెన్షన్ పొడిగించి ఆ చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనాలని మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి డిమాండ్ చేసి చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాల్లో కూడా రైతులకి కౌలు రైతులకి 1700 కోట్లు బకాయి పడి ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి ఉంది కాబట్టి మరి మంత్రి గారు వెళ్ళొచ్చారు కేంద్రం దగ్గరికి కానీ ఏమీ డబ్బులు విడుదల కాలేదు కేంద్రం నుంచి మోడీ గారు కూడా ఈ రైతుల విషయంలో వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పి మేము భావించాల్సిన పరిస్థితి ఉన్నది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగి మరి డబ్బులు విడుదల చేసి రైతాంగాన్ని కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ రేపు సోమవారం విజయవాడ టైమ్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్యాలయం దగ్గర జరిగే సామూహిక రాయబార కార్యాలయానికి దానికి సామూహిక రాయబారం జరుగుతుంది దీంట్లో రైతులు కౌలు రైతులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం రెండు ప్రభుత్వాల మీద తమ నిరసనని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మంచినీటి కాలువలో పేరుకుపోయిన తూడు తొలగింపులో నిర్లక్ష్యం వివరాల్లోకి వెళితే నందివాడ మండలం జొన్నపాడు నుండి ఇలపరి శివారు వరకు వెళ్లే దోసపాడు ఛానల్ ద్వారా పలు గ్రామాలలోని మంచినీటి చెరువులు నిండుతుంటాయి అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ ఛానల్లో తూడు తొలగింపుకు ప్రతి ఏటా సుమారు 15 లక్షల రూపాయలు టెండర్ ద్వారా కాంట్రాక్టుకు పనులు కేటాయిస్తారు ఈ ఛానల్లో తూడు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తూడును తొలగించాల్సిన కాంట్రాక్టర్ దాన్ని పట్టించుకోకపోవడంతో కాలువ నిండా గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోయింది నిబంధన ప్రకారం మనుషులతో గుర్రపు డెక్క పనులు చేయించాల్సి ఉండగా కాంట్రాక్టర్ ప్రొక్లైనర్తో తొలగిస్తూ ఉండడంతో కొన్ని చోట్ల పక్కనే ఉన్న కరెంటు వైర్లు అడ్డు రావడంతో కొన్ని చోట్ల తూడు తొలగింపు పనులను అక్కడికక్కడే వదిలివేస్తున్నారు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మంచినీరు పారాల్సిన దోసపాడు ఛానల్ గుర్రపు డెక్కతో నిండిపోయి దర్శనమిస్తోంది ఇప్పటికైనా అధికారులు దీని మీద దృష్టి సారించి కాలువను బాగు చేయించాల్సిందిగా కోరుతున్నారు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మంచిరెడ్డి కాలువలో పేరుకుపోయిన తూడు తొలగింపులో నిర్లక్ష్యం. మహాశివరాత్రి సందర్భంగా గుడివాడలో భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.